భారతదేశం సాధించిన సమాచార సాంకేతిక రంగ ఫలాలను సామాన్యులకు అందచేయాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వనపర్తి జిల్లా మధునాపురం మండలం అద్దకోల్ గ్రామంలో కామన్ సర్వీస్ సెంటర్ అందిస్తున్న సేవలపై దూరదర్శన్ ప్రతినిధి బాలస్వామి మలయాళ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లోని విప్లవాత్మక మార్పులను ప్రజలకు అందచేయడం, ప్రభుత్వ పాలనను డిజిటల్ ఇన్ఫ్రా ద్వారా ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా భారత ప్రభుత్వం 2015 జూలై 1న డిజిటల్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టింది. సమాచారాన్ని, సర్కార్ సర్వీసులను టెక్నాలజీ ద్వారా ప్రజలు వినియోగించుకునేలా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కామన్ సర్వీస్ సెంటర్లు ప్రారంభించింది ప్రభుత్వం. ఒక్క వనపర్తి జిల్లాలోని 123 కామన్ సర్వీస్ సెంటర్లు సేవలు అందిస్తున్నాయి. మధునాపురం మండలం అద్దకుల్ గ్రామస్తులు పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా తమ గ్రామంలోనే బ్యాంకింగ్ సేవలు, అన్ని రకాల ఆన్లైన్ దరఖాస్తు సేవలు, రైల్వే రిజర్వేషన్లు, ప్రధాన పుణ్యక్షేత్రాల దర్శనం టికెట్లు, పాన్ కార్డు, పాస్పోర్టు వంటివే కాకుండా పెన్షన్లు, ఉపాధి కూలీ కూడా ఈ సెంటర్ ద్వారా పొందగలుగుతున్నందుకు వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నెలలో 50 లక్షల రూపాయల వరకు లావాదేవీలు ఉంటాయని నిర్వాహకురాలు భీమమ్మ చెబుతున్నారు. తాను నెలకు 10 నుండి 15 వేల రూపాయల వరకు కమిషన్తో ఉపాధి పొందుతున్నట్లు ఆమె వివరిస్తున్నారు. ఇక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తాం. సిఎస్సి నుండి రైల్వే బుకింగ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా తిరుపతి దేవస్థానం టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్షన్స్ కూడా ఇస్తాం సార్. ఉపాధి కరువుకు డబ్బులు ఇక్కడ ఇస్తాము. ఇంకా మా పాన్ కార్డ్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఇస్తాం సార్. ట్రాన్సాక్షన్ 50 లక్షల వరకు 1 మంత్లో జరుగుతుంది సార్. నాకు పెన్షన్ ఇంతవరకు కూడా వస్తుండే సార్. వస్తే విఓ గారు ఇస్తుండ్రి. ఆ లైన్లు నిలబెడితే ఐదాని ఫోన్లు ఇవ్వాలి, లేదు రేపు అది అని సతాయిస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఇది విఓ ఈ కేంద్రం పెట్టిన కాడ నుంచి మాకు ఓ నెల ఇట్లా అట్లా అయినా కూడా మంచిగా అందుబాటులో ఉండి ఆమె ఎప్పుడొచ్చినా మాకు ఇస్తుంది సార్, సహకరిస్తుంది సార్. మాకు పింఛన్లు ఇంతకుముందు మాకు చాలా తిప్పలు ఉండే. ఇప్పుడు మాకు బ్యాంకు పెట్టినందుకు మాకు చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మాకు మహిళా సంఘం వల్ల కూడా తిప్పలు లేదు. మాకు ఇప్పుడు బ్యాంకు కోనికి కూడా చాలా తిప్పలు లేదు. మాకు మా ఊర్లో బ్యాంకు ఉన్నందుకు మాకు చాలా మంచిగా ఉంది. ఇక్కడ ప్రధానమంత్రి డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి విలేజ్కి ఒక సిఎస్సి సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి మా వనపర్తి జిల్లాలో వచ్చేసి 123 సెంటర్లు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం. సిఎస్సి సెంటర్ల ద్వారా బ్యాంకింగ్ సర్వీస్ కూడా ప్రతి విలేజ్లో అందుబాటులో ఉంది. దీని ద్వారా అమౌంట్ తీసుకోవడం, పెన్షన్స్ తీసుకోవడం, ఉపాధి కూలీల అమౌంట్ తీసుకోవడం ఇలాంటివన్నీ సర్వీసులు అందుతున్నాయి వాళ్ళకి. ఇవే కాకుండా ఇంకా పాన్ కార్డు సర్వీసులు మరియు ఐఆర్సిటీసీ ద్వారా రైల్వే బుకింగ్స్, కామన్ సర్వీస్ సెంటర్లు అనేటివి ప్రతి విలేజ్లో పొందుపరచడం వల్ల, ఏర్పాటు చేయడం వల్ల ఆ విలేజ్ వాళ్ళకి మంచి సౌలభ్యకరంగా ఉంది. బ్యూరో రిపోర్ట్.